18వ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ సినీ ప్రముఖులతో పాటు మరెందరో పోటీ చేస్తున్నారు. వీరిలో రాజకీయాల్లో కాకలు తీరిన ఘనులే కాదు, ఏమాత్రం అనుభవం లేని తొలిసారి పోటీ చేస్తున్న యువత ఉన్నారు. సార్వత్రిక సమరంలో బరిలోకి దిగుతున్న పలువురి జీవిత విశేషాలు, పోరు ప్రముఖులు శీర్షికతో మీ ముందుకు తెస్తుంది దూరదర్శన్ యాదగిరి. మరిన్ని వివరాలు చూద్దాం. నరేంద్ర మోదీ మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం, ఓ చాయ్వాలా దేశానికే ప్రధాని కావటం, ఇది అదృష్టవశాత్తు జరిగింది కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, ఉన్నత లక్ష్యాలు, ఉజ్వల భారతం కోసం కలలు, ఇవన్నీ మోదీని ఓ గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి. నాయకుడంటే ముందుకు నడిపించేవాడు కాదు, కోట్లాది మంది ప్రజల ఆశలను, ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవాడే నిజమైన నాయకుడు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు నరేంద్ర మోదీ. పార్టీలోని కార్యకర్తలకు క్రమశిక్షణ కలిగిన మార్గదర్శిగా, అభివృద్ధి సంక్షేమం సమపాళ్లతో పాలన సాగించే పాలకుడిగా, అట్టడుగు నుంచి అగ్రస్థాయికి చేరిన స్ఫూర్తిమూర్తిగా దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు నరేంద్ర మోదీ. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోదీలో నాయకత్వ లక్షణాలు బాల్యం నుంచే మెండు. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని ఆర్ఎస్ఎస్ శిక్షణతో మరింత రాటుదేలారు. సంక్షోభాలను, సవాళ్లను తన విజయానికి మెట్లుగా చేసుకుని మోదీ ఎదిగిన తీరు అబ్బురపరుస్తుంది. ఒక స్థాయికి ఎదగడం, దానిని నిలబెట్టుకోవటం అనేవి ఎవరైనా మోదీ నుంచి నేర్చుకోవాల్సిందే. 1950 సెప్టెంబర్ 17 గుజరాత్లోని వాద్నగర్లో జన్మించిన మోదీ ప్రాథమిక, సెకండరీ విద్యను అక్కడే పూర్తి చేశారు. 8 వయస్సులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. టీ కొట్టులో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. 1971 గుజరాత్ ఆర్ఎస్ఎస్కు పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. 1985 ఆర్ఎస్ఎస్ సూచన మేరకు బీజేపీలో చేరిన మోదీ 2001 నాటికి పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించటం, అలాగే తొలిసారి ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని పదవిని చేపట్టారు కూడా. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన మోదీ దేశానికి గుజరాత్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దారు. ఇక 2014 వారణాసి లోక్సభ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ప్రధాని పదవిని చేపట్టారు. ఈ 5 దేశాన్ని ఎన్నో సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ది బాట పట్టించారు. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైనా మోదీ ముందు జాగ్రత్త భారత ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచింది. 10 పాలనలో దేశంలో ఎన్నో సంస్కరణలను అమలు చేసిన మోదీ అదే స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మోదీకి తొలిసారి రాజకీయ పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ జాతీయ నాయకత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్ స్థానంలో మోదీని నియమించింది. 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సంవిధాన ప్రతే హూ సాచీ శ్రద్ధా అనే నిష్ఠా ధరావీష్. 6 నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావలసిన నేపథ్యంలో రాజ్కోట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో 14,728 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ నేత అశ్విన్ మెహతాపై గెలిచి తొలి విజయాన్ని అందుకున్నారు మోదీ. అయితే
కొద్ది రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగిన మోదీ అసెంబ్లీ గడువు ముగియటంతో 2002లో మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి మణినగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మోదీ కాంగ్రెస్ కు చెందిన ఓజా యతిన్ భాయ్ నరేంద్ర కుమార్ పై 38,256 ఓట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2007 డిసెంబర్ 23న మూడోసారి కూడా మణినగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దిన్షా పటేల్ పై విజయం సాధించారు. 2012లో మణినగర్ నుంచే పోటీ చేసిన మోదీ 34,097 ఓట్ల మెజారిటీతో శ్వేతా సంజీవ్ పై గెలిచి నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పూర్తికాలం కొనసాగలేదు. 2014లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్సభకు జరిగిన ఎన్నికల్లో గుజరాత్లోని వడోదర, ఉత్తరప్రదేశ్లోని వారణాసి రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసి వారణాసి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ 2014 మే 26న భారత 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కీ శపథ్ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చీ శ్రద్ధా ఔర్ నిష్ఠా రఖుంగా. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ తన సమీప ప్రత్యర్థి సమాజ్వాదీ అభ్యర్థి శాలిని యాదవ్ పై 479,505 ఓట్ల తేడాతో విజయం సాధించి మరోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఈసారి కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు బీజేపీ నేతలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.